నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్యారిస్ ఒలింపిక్స్ ఒక 50 రోజుల్లోపే ఉన్నాయి. జూలై 26న ప్యారిస్లో ఒలింపిక్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. 2024 ఒలింపిక్స్కి సంబంధించి భారత్ నుంచి ఏ అంశాల్లో పతకాలని ఆశించవచ్చు? 2020లో మాత్రం ఇప్పటిదాకా హైయెస్ట్ మెడల్స్ని సాధించినటువంటి భారతదేశ టీం అనేది ఇప్పుడు ఎన్ని అంశాల్లో ముందుంటోంది, ఎన్ని పథకాలు వస్తున్నాయి, ఏ అంశాల్లో బెట్ పెట్టుకోవచ్చు? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, సో బెట్ అనే పదం నేను అన్నాను కదా, అది ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు. మనం డామ్ షూర్గా దీంట్లో వస్తాయి అనుకున్నటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి? ఇప్పటిదాకా అయితే మనకు రెజ్లింగ్, బాక్సింగ్ కనిపించింది, లాస్ట్ టైం 40 ఏళ్ల తర్వాత హాకీ కనిపించింది, షూటింగ్ అనేది కూడా ఉంది. ఏ అంశాలు ఇప్పుడు ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి మీకు? ఒలింపిక్స్లో మనం చాలా బెటర్ షోయింగ్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా మనం మొట్టమొదటిసారి మన చరిత్రలో మొట్టమొదటిసారి అథ్లెటిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించాం. నీరజ్ చోప్రా ఎవరు ఊహించలేదు, ఎందుకంటే కనీసం ఒక బ్రాంజ్ మెడల్ కూడా రాలేదు మనకి ఎప్పుడు. చాలా వరకు మనం ఫైనల్స్ కూడా వెళ్ళాం. పిటి ఉషా, మిల్కా సింగ్ లాంటి గ్రేట్ గ్రేట్ అథ్లీట్స్ 4th ప్లేస్తో సరిపెట్టుకున్నారు. కనీసం బ్రాంజ్ మెడల్ కూడా లేని పరిస్థితుల్లో మనం ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాం. సో అది ఒక బ్రహ్మాండ జైంట్ లీప్ లాంటిది, ఒక పెద్ద ముందడుగు. సో అది ఇచ్చే స్పిరిట్తో ఈసారి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనకేంటంటే మన దేశంలో క్రికెట్ మీదే ఫండింగ్ ఉంది, క్రికెట్కే క్రేజ్ ఉంది అన్నీ అనుకుంటున్నాం, మనం బాగానే ఉంది. కానీ అట్ ది సేమ్ టైం మనకు తెలియకుండా చాలా కృషి జరుగుతుంది ఫర్ ఒలింపిక్ స్పోర్ట్స్ విషయంలో. ఒకప్పుడు ఏంటంటే మన ఇండియాలో ఫోకస్ అంతా నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్ మీద, క్రికెట్ ఈజ్ నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్. చదరంగంలో మనం చాలా బాగా ఆడాం, బిలియర్డ్స్ అండ్ స్నూకర్లో మన వరల్డ్ ఛాంపియన్స్, ఇవన్నీ ఒలింపిక్స్లో లేవు. లేని స్పోర్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నామేమో. ఎక్కడైతే మన మెడల్స్, ఒలింపిక్ మెడల్స్ సాధించడం వల్ల ఆ దేశం కూడా హైలైట్ అవుతుంది, ఆ దేశ ప్రగతి, దేశం ఉన్న వాళ్ళకి స్టాండింగ్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. అది ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆఫ్ లేట్ ఆ లోటు గుర్తిస్తున్నారు. ఇప్పటికీ నిధుల విషయంలో కొరత ఖచ్చితంగా ఉంది. సరైన మనకి ఫండింగ్ అంటే మన దేశంలో ఉన్న ఈ సంక్షేమ పథకాలు వీటన్ని దృష్టితో స్పోర్ట్స్కి ఎక్కువగా నిధుల కేటాయింపు జరగట్లేదు. ఉన్నప్పటికీ కూడా స్టిల్ దెర్ ఈస్ ఫోకస్. చాలా మంచి ఖేలో ఇండియా అని ఒక కాన్సెప్ట్ వచ్చింది, దాని అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. స్కూల్ లెవెల్లో, కింద లెవెల్లో మీకు గోల్డ్ అంత టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది. బ్రహ్మాండమైన నేషనల్ గేమ్స్తో పాటు ఖేలో ఇండియా కూడా జరుపుతున్నారు, దానివల్ల మీకు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది. తర్వాత మీకు టాప్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం అనే ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇనిషియేటివ్స్. వాళ్ళు ఏంటంటే ఎవరైతే మెడల్ ప్రాస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్ కోచింగ్ కానీ ఫండింగ్ కానీ అన్నీ అందజేస్తారు. సో ఆ రకంగా కొంత కృషి జరుగుతుంది. అందువల్ల నీరజ్ చోప్రా లాంటి వాళ్ళు వచ్చారు. మామూలుగా నీరజ్ చోప్రా ఒకప్పటి పరిస్థితుల్లో అయితే అతనికి ఎలాంటి అవకాశం ఉండేది కాదు. ప్రాపర్ ట్రైనింగ్ అవసరం, ఎందుకంటే ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్తో, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో యూ కెనాట్ బికమ్ ఒలింపిక్ ఛాంపియన్స్ ఇన్ సెవరల్ డిసిప్లిన్స్. ఎందుకంటే మన దగ్గర ఆ స్పోర్టింగ్ కల్చర్ లేదు. మీరు జావలిన్ వేయాలంటే ఇండియాలో వేస్తే కాదు, యూ హావ్ టు గో టు యూరోపియన్ కంట్రీస్. అక్కడ మీకు సరిపడే ఫెసిలిటీస్, అక్కడ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్ ఉంటారు, ఇలాంటి వాళ్ళందరితో మీరు ఇంటర్నేషనల్ స్థాయి స్టాండర్డ్స్లో ఉన్న కోచింగ్ ఫెసిలిటీస్ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో ఎవరైతే ఒలింపిక్ స్థాయికి అందుకోగలరు అనుకున్నారో వాళ్ళు ప్రైవేట్ స్పాన్సర్షిప్ సంపాదించి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి ట్రైన్ అవుతున్నారు. ఆ రకంగా మనకి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. కానీ మనకేంటంటే ఇప్పటికీ కూడా కొన్ని ట్రెడిషనల్ డిసిప్లిన్స్ వాటిలోనే మనకి వస్తుంది. మళ్ళీ అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా వచ్చాడని మనకి బోల్డ్ అని మెల్లలు వస్తాయని అనుకోవడానికి లేదు. వాళ్ళు అథ్లెటిక్స్లో మన పరిస్థితి అలాగే, ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంతా జరగడానికి కనీసం ఒక 20 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కృషితో 20 ఏళ్ళు పడుతుంది. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మన పాత డిసిప్లిన్స్ ఎప్పుడు అవే. మనకి షూటింగ్లో మనం వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో షూటింగ్ మనకి బెస్ట్ ప్రాస్పెక్ట్గా ఉంటుంది ఎప్పటికీ. తర్వాత రెజ్లింగ్, ఇండియాలో మొదటి నుంచి దారా సింగ్ టైం నుంచి రెజ్లింగ్ అంటే అదొక ముఖ్యంగా హర్యానా, పంజాబ్, అలాంటి చోట్ల, ఈవెన్ హైదరాబాద్లో కూడా వ్యాయామశాలలు, అఖాడాలు అన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అది మన ట్రెడిషనల్ ఇండియన్ స్పోర్ట్. అది మన ఫ్రీ స్టైల్ అయినా వేరే అయినా సరే రెజ్లింగ్లో కూడా మనకి చాలా ఎక్కువ మెడల్స్ వచ్చే అవకాశం, ఎక్కువ అంటే మెడల్స్ వచ్చే. బాక్సింగ్, బ్యాడ్మింటన్లో మన మనకున్న బ్యాడ్మింటన్కి వరల్డ్లోనే మనం ఒక హబ్గా తయారయ్యాం. పివి సింధు లాంటి వాళ్ళు గతంలో ఉన్నంత ఫామ్లో లేరు, పివి సింధు కమింగ్ అవుట్ ఆఫ్ ఇంజరీ, బట్ స్టిల్ బ్యాడ్మింటన్లు ఇప్పటికీ మనకి ఆ ప్రాస్పెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ నీరజ్ చోప్రా లాంటి వాళ్ళు గోల్డ్ మెడల్ తెచ్చిన కొన్ని ఇంకా మనం
ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం లేదు. ఇంకెంతమంది నీరజ్ చోప్రాలను తయారు చేసుకున్నాము అనేది తెలియకపోయింది. నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో గోల్డ్ తెస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, సడన్లీ అతను రేజ్. అలాగే మనకి తెలియకుండా కొంతమంది ఛాంపియన్స్ ఎమర్జెన్సీ అయ్యే అవకాశం ఉంది. బట్ మనం ట్రెడిషనల్గా ఏ ఏ స్పోర్ట్స్లో అయితే మనం రాణిస్తున్నాం, ఇప్పుడు కూడా వాటిలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో హాకీ అనేది 40 ఏళ్ల తర్వాత మళ్ళీ లాస్ట్ టైం బ్రాంజ్ మెడల్ని కొట్టింది. ఈసారి ఎలాంటి హోప్స్ పెట్టుకోవచ్చు? ఎలా ఉంది వాళ్ళ ట్రైనింగ్ అనేది? హాకీ బాగానే ఉంది. హాకీలో కూడా మనకి మెడల్ ప్రాస్పెక్ట్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ఎంతవరకు వెళ్తాము, ఏం చేస్తాము అనేది చూడలేదు. ఎందుకంటే హాకీకి ఫండింగ్ తగ్గిపోయింది, ఎక్కువ మంది దాని మీద అట్రాక్ట్ కావట్లేదు. సో గతంలో ఉన్నంత లేదు. హాకీ చాలా ఫిజికల్ స్పోర్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మన గేమ్ అంతా స్కిల్ బేస్డ్ ఉంటుంది, కానీ మీకు యూరోపియన్స్ కానీ ఆస్ట్రేలియన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫిజికలీ దే ఆర్ మోర్ స్ట్రాంగర్, వాళ్ళ స్పీడ్ ఎక్కువ. సో వాళ్ళతో పోటీ పడడంలో మనం ఇబ్బంది పడతాం. మీరు అన్నట్టుగా మళ్ళీ ఆ బ్రాంజ్ మెడల్ ఫినిష్, సిల్వర్ మెడల్ ఫినిష్, మరి గోల్డ్ మెడల్ తెచ్చేంత సత్తా ఉందని అనేది అదే అంత ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే గోల్డ్ మెడల్ మనకి ఇప్పుడు 1980లో వచ్చింది. సో చాలా దశాబ్దాలు గడిచిపోయింది, 40 ఏళ్ళు దాటిపోయింది. సో అంత వరకు వెళ్తారనేది సందేహమే. బట్ స్టిల్ ఐ థింక్ హాకీ, ఈవెన్ ఉమెన్స్ హాకీలో కూడా మనం ఖచ్చితంగా ఒక ఫోర్స్గా ఉంటాం అని చెప్పి అనుకోవచ్చు. మెడల్స్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్, అంటే టోర్నమెంట్లు ఎలా ఆడతాం అనేది చాలు. మరి హాకీ మనకి ఏంటంటే ట్రెడిషనల్గా మనకు హాకీ విషయంలో ఆ సెంటిమెంట్ ఉంటూనే ఉంటుంది. హాకీలో, ఒలింపిక్ హాకీలో మనం వరుసగా 6 మెడల్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దానివైపు మనం ఎప్పుడు కూడా ఒక ఇంట్రెస్ట్తో చూస్తూనే ఉంటాం. సో మీరు చెప్పినట్టుగా స్పాన్సరర్స్ అన్ని దొరకడం చాలా కష్టమవుతుంది. ఈ హాకీకే చూసుకుంటే గతంలో సహారా ఉండింది, ఆ తర్వాత ఒడిశా గవర్నమెంట్, నవీన్ పట్నాయక్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇప్పుడు పోయింది కానీ, బట్ ఆ ఉన్నటువంటి స్పాన్సర్స్ దొరకడం అనేది ఎందుకు ఇంత కష్టమవుతుంది? ఏదైతే ఒక ఫ్యాన్సీ గేమ్ ఉంటుందో, లేకుంటే ఎక్కడ దేనికైతే పబ్లిసిటీ ఎక్కువ కనిపిస్తుందో, ఎక్కువ రిచ్ గేమ్ ఉంటుందో దానికైతే ఉంటున్నారు తప్ప, ఇప్పుడు ట్రెడిషనల్గా ఏజ్ ఓల్డ్గా మన దగ్గర ఉన్న వాటికి స్పాన్సరర్స్ దొరకకపోవడం ఎందుకని గవర్నమెంట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతుంది? మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ స్పాన్సర్స్ కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం హాకీని స్పాన్సర్ చేసిందంటే ఒరిస్సా గవర్నమెంట్, నవీన్ పట్నాయక్, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరు, దేర్ ఆర్ నో టేకర్స్, ఎవరు ఎలాంటి స్పాన్సర్స్ లేని పరిస్థితి కనిపించింది. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళకి ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఏంటంటే టెలివిజన్ ఫ్రెండ్లీగా ఉండాలండి స్పోర్ట్ అనేది. హాకీ అంత టెలివిజన్ ఫ్రెండ్లీగా ఉండదు. ఫుట్బాల్కి హాకీకి మీకు పెద్ద తేడా ఉండదు. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ విత్ లెగ్స్ అండ్ దిస్ ఈజ్ ప్లేడ్ విత్ స్టిక్. కానీ ఏంటంటే హాకీలో చాలా రూల్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి, కామన్ మ్యాన్కి అవి అర్థం కావు. సో హాకీని కాస్త ఇంకొంచెం టెలివిజన్ ఫ్రెండ్లీగా చేయాలి, రూల్స్ని కాస్త సడలించాలి. సడలిస్తే బాగుంటుంది. ఎందుకంటే గేమ్స్ అని ఇప్పుడు మనం ఒకప్పుడు క్రికెట్లో టెస్ట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం, తర్వాత వన్డే క్రికెట్, T20 క్రికెట్. హాకీలో కూడా రూల్స్ సడలించి కాస్త అందరికీ అర్థమయ్యేలా తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఆ టెలివిజన్ ఫ్రెండ్లీ కాకపోతే యూ కెనాట్ ప్రమోట్ ద గేమ్. ఇప్పుడు ఎంత కూడా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఐబాల్స్, ది నెంబర్ ఆఫ్ ఐబాల్స్ దట్ యు క్యాచ్, అది ఆ స్పోర్ట్ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి అమెరికాలో మ్యాచ్ జరుగుతుంది, మార్నింగ్ పొద్దున్న 10:30 ఎందుకు మ్యాచ్ పెడుతున్నారు? ఇండియాలో ప్రైమ్ టైంకి 8:00 ఇండియా వ్యూయర్స్ చూడడం కోసం పొద్దున్నే అక్కడ మ్యాచ్లు పెడతారు, నైట్ మ్యాచ్లు పెడతారు. ఎందుకు పెడుతున్నారు? దానికోసం, ప్రైమ్ టీవీ వ్యూయర్షిప్ కోసం పెడుతున్నారు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ టెలివిజన్ వ్యూయర్షిప్. సో హాకీ లాంటి గేమ్ కానీ, ఇప్పుడు లీగ్స్ వస్తున్నాయి, చాలా గేమ్స్లో లీగ్స్ వస్తున్నాయి. వాలీబాల్లో లీగ్ పెట్టారు, అది ఒక పార్షల్ సక్సెస్ అయింది. దానివల్ల టెలివిజన్లో ప్రేక్షకులు దాన్ని అట్రాక్ట్ అవుతుంది. సో టెలివిజన్ ఫ్రెండ్లీగా మీరు గేమ్స్ చేయకపోతే అది ఎవరు దాన్ని, ఆ గేమ్ని కాపాడలేరు. ఆ గేమ్ని కాపాడాలంటే చాలా కష్టం. సో ఆ రకంగా మార్పులు తీసుకురావాలి. మార్పులు తీసుకురాకపోతే మీకు కొన్ని ఇంపార్టెంట్ గేమ్స్కి, ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్లో ఫ్యూచర్ ఉండే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఈసారికైతే క్రికెట్ లేదు, 28 లాస్ ఏంజెల్స్లో జరగబోయే ఒలింపిక్స్కి అయితే క్రికెట్ అనేది ఉంది. సో అప్పుడు దాని మీద హోప్స్ పెట్టుకోవచ్చేమో. ఇంకా డెఫినెట్గా ఒక మెడల్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ప్రతిసారి సెమీఫైనల్కైనా వెళ్తారు. సో సెమీఫైనల్ వరకు వెళ్తే మనకి ఒక మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది, కనీసం బ్రాంజ్ మెడల్ అయినా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్రికెట్ కనుక వస్తే మన ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. దే ఆర్ నాట్, దే మే నాట్ బి యాజ్ గుడ్ యాజ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా, బట్ దే ఆర్ ఈక్వలీ డూయింగ్ వెల్. సో మనకి ఒక 2 మెడల్స్ మన పేరు మీద రాసుకునే అవకాశం ఎల్ఏ గేమ్స్ 2028 నుంచి మనకి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం. సో పాలిటిక్స్ అన్నిటిని పక్కన పెట్టి రియల్ ఒరిజినల్ టాలెంట్ ఏముంటుందో దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పాన్సర్స్ అనేవి కావాలి, వ్యూవర్స్ మన ప్రేక్షకుల సైడ్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేయాలేమో. డెఫినెట్గా పాలిటిక్స్ కూడా ఉంటాయి, చాలా పాలిటిక్స్ ఉంటాయి.
ఎందుకంటే మీకు ప్రతి ఒలింపిక్ అసోసియేషన్ లో పొలిటీషియన్స్ ఉంటారు. ఇక్కడ ఏ రాష్ట్రాలైనా, తెలుగు రాష్ట్రాలైనా చూడండి, ఒలింపిక్ అసోసియేషన్ అంటే పొలిటీషియన్స్ అక్కడ పదవుల కోసం, అంటే ఖాళీగా ఉన్న పొలిటీషియన్స్ ఏదో రకం మళ్ళీ లైమ్లైట్లోకి రావాలనుకున్న వాళ్ళు ఒలింపిక్ అసోసియేషన్ కోసం వెళ్తారు. వాళ్ళు ఫుల్ టైం ఇవ్వలేరు, వాళ్ళ నుంచి దానికి వాళ్ళకి సరైన అవగాహన కూడా ఉండదు. సో ఈ పాలిటిక్స్ చాలా ఉంటాయి. తర్వాత స్పోర్ట్స్ మెన్కి సరైన ఎంకరేజ్మెంట్, అభినవ్ బింద్రా కూడా చాలా సందర్భాలు చెప్పాడు, ఏంటంటే నాకు ఒక ప్రత్యేకమైన సూట్ కావాలి, నేను షూటింగ్లో మనకి మొట్టమొదటి ఇండివిజువల్ గోల్డ్ మెడల్ తెచ్చిన అభినవ్ బింద్రా, నాకు ఒక ప్రత్యేకమైన సూట్ కావాలి అని అడిగితే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళని, నీకు అర్మానీ సూట్ కావాలా, ఎంత గొప్ప సూట్ కావాలా అని అడిగారంట. కానీ కనీసం దానికి కావాల్సిన ఒక ప్రత్యేకమైన డ్రెస్సింగ్ ఉంటుంది అనేది కూడా తెలియని వాళ్ళు అక్కడ మీకు డెసిషన్ మేకర్స్గా, పాలసీ మేకర్స్గా ఉన్నంత వరకు స్పోర్ట్స్ ఇండియాలో అభివృద్ధి చెందే అవకాశం లేదు. సో ఖచ్చితంగా స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు రాజ్యవర్ధన్ రాథోడ్ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, చాలామంది పొలిటీషియన్స్గా మారుతున్నారు క్రీడాకారులు, వాళ్ళకి చేతిలో ఈ క్రీడా మంత్రిత్వ శాఖను పెట్టి వాళ్ళ ద్వారా మనకి సరైన అవగాహన ఉన్న వాళ్ళని ద్వారా కార్పొరేట్ లెవెల్లో మన ఒలింపిక్ అసోసియేషన్స్ రన్ చేస్తేనే మనకి మెడల్స్ వస్తాయి. లేకపోతే నేను ఇండివిజువల్గా ఎవరో వాళ్ళు రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్, అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు వాళ్ళ గేమ్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా, స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం కోసం వాళ్ళ ఫోకస్ అంతా స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం మీద ఉండిపోతే వాళ్ళు ట్రైనింగ్ దెబ్బతింటారు. సో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మన ప్రభుత్వాలను కూడా బ్లేమ్ చేయలేము, ఎందుకంటే ఫండింగ్ అనేది మన దేశంలో స్పోర్ట్స్ ఈజ్ నాట్ ప్రయారిటీ ఐటమ్, అది ప్రయారిటీగా ఉండమని కూడా చెప్పే పరిస్థితి లేదు. మనకి ఇంకా ఎన్నో చాలా ప్రయారిటీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ థింగ్స్. సో ఒక కార్పొరేట్ లెవెల్లో రన్ చేసి ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఎక్కడ మనకి ఎక్కడ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, స్విమ్మింగ్లో గోల్డ్ అని మెడల్స్ ఉంటాయి, స్విమ్మింగ్లో ఉన్న మెడల్స్ ఎక్కడ లేవు, కానీ స్విమ్మింగ్లో మనం చాలా వెనకబడను, మెడల్కి చాలా చాలా దూరంగా ఉన్నాం. సో ఏ క్రీడల్లో అయితే ఎక్కువ మెడల్స్ వస్తాయి, ఏ క్రీడల్లో అయితే మన దేశాన్ని హైలైట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ రకమైన ఫోకస్తో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం. సో ఇన్ని ఆడ్స్ అండ్ ఛాలెంజెస్ మధ్యలో వెళ్ళినటువంటి వాళ్ళ మీద ప్రెషర్ కూడా మనం అంతే పెడుతుంటాం, ఇంత తక్కువ వచ్చాయా, ఎందుకు ఇలా ఫెయిల్ అయిపోయారు, అయ్యో ఈ మాత్రం చేయలేకపోయారా అనేది మాత్రం ఆ ప్రెషర్ ఆ టైంలో కనిపిస్తుంది. బట్ ఈ 4 ఇయర్స్ ప్రిపరేషన్ ఎక్సర్సైజెస్ ఎలా ఉండాలి అనేది మాత్రం ఆలోచించారు. ఇంకా ఒలింపిక్ ఇయర్లోనే మనం ఆ మాటలు మాట్లాడుతాం, మన మెడల్స్ రావట్లేదు, 140 crores జనాభా ఉన్నారు, ఎందుకు రావట్లేదు, 140 crore ఎంతమంది మీకు సీరియస్గా స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఎంతమంది రియల్గా వాళ్ళు వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లభిస్తుంది అది చూడకుండా మనం ఇంతమంది ఉన్నారు మనకి ఎందుకు రావట్లేదు మెడల్స్ అంటే, ఆ మెడల్స్కి ఆ రేషియోకి ఎలాంటి సంబంధం లేదు. చిన్న చిన్న దీవుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బోల్డ్ అని మెడల్స్ సాధిస్తారు. దానికి ఏంటంటే మన ఇండియాలో ఆ స్పోర్టింగ్ కల్చర్ లేదు. ఉండాలి అంటే మనం ఏం చేయాలి, కరికులంలో అది ఒక భాగం చేయాలి, స్పోర్ట్స్ను భాగం చేయాలి, భాగం చేసి మార్క్స్ పెట్టాలి. కొన్ని ఉద్యమాలు నడిచినాయి మార్క్స్ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పి, కానీ అవి సగంలోనే ఆగిపోయినాయి. ప్రభుత్వాలు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. ఎప్పుడైతే మీరు ఈ ఎడ్యుకేషనల్ కరికులంలో స్పోర్ట్స్ను ఒక భాగంగా చేస్తారో, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి, మీకు ఫిజికల్గా మీకు పూర్తిగా మీకు ఆ కేపబిలిటీ లేకపోతే ఇండోర్ గేమ్స్ ఆడండి. సో స్పోర్ట్స్కి ఇన్ని మార్క్స్ అని పెట్టండి, స్పోర్ట్స్ను ఒక సబ్జెక్ట్గా మార్చండి. మారిస్తే తప్ప ఇండియాలో ఆ స్పోర్టింగ్ కల్చర్ డెవలప్ కాదు. మీకున్న ఈ వాస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ని ఉపయోగించుకోవాలంటే దట్ ఈస్ ఎ మస్ట్. Yes, Venkatesh garu, thank you so much andi, thank you.